కిలో ఘీ అడల్టరేటెడ్ విత్ 2 grams ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ఓకే అంటే 10 grams ఆఫ్ ఘీని ప్లస్ 2 grams ఆఫ్ వెజిటబుల్ ఘీ వేసి కల్తీ చేశారు అడల్టరేటెడ్ అంటే కల్తీ చేయడం హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ సో 5 grams ఆఫ్ లిగ్నిన్ సో హౌ మెనీ క్యాలరీస్ వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తిన్నట్టు ఓకే సో ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే మామూలుగా రెస్పిరేటరీ కోషన్ మీకు తెలుసు కదా రెస్పిరేటరీ కోషన్ వచ్చి కార్బోహైడ్రేట్స్ కి ప్రోటీన్స్ కి 4 ఉంటుంది ఫ్యాట్స్ కి ఎంత ఉంటుంది 9 ఫ్యాట్స్ కి అయితే 9 ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కి ప్రోటీన్స్ కి 4 ఉంటుంది సో పెన్ బుక్ తీసుకున్నారా మీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు ఆ yes ma'am yes ma'am ఓకే రైట్ నేను చెప్పింది రాయండి సో 5 grams ఆఫ్ రా షుగర్ అంటే ఇది కార్బోహైడ్రేట్ కదా 5 × 4 వేయండి ఓకే 4 grams ఆఫ్ ఆల్బమిన్ ఆల్బమిన్ అంటే ప్రోటీన్ ఓకే అప్పుడు ప్రోటీన్ కి కూడా రెస్పిరేటరీ కోషన్ 4 ఏ సో కాబట్టి 4 × 4 ఓకేనా తర్వాత 10 grams ఆఫ్ బఫెలో ఘీ అడల్టరేటెడ్ విత్ 2 grams ఆఫ్ వెజిటబుల్ ఘీ సో 10 + 2 అంటే 12 × 9 అయింది ఓకే సో లెగ్నిన్ లెగ్నిన్ వచ్చి మన బాడీలో డైజెస్ట్ అవ్వదు సెల్యులోస్ కానీ హెమీ సెల్యులోస్ పెక్టిన్ లెగ్నిన్ ఇవేవి మన బాడీలో డైజెస్ట్ అవ్వవు సో కాబట్టి 5 grams ఇదేం జరగదు సో వీటి రెండింటిని ఇంటూ క్యాల్కులేటర్ ఉంటే క్యాల్కులేటర్ ఇంటూ చేసి ప్లస్ చేయండి ఆన్సర్ ఎంత చెప్పండి 144 కార్తిక్ నీకు ఎంత వచ్చింది చేసావా 5 × 4 4 × 9 వచ్చిందా 144 ఏనా 144 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్ ఓకే కార్తిక్ చేసేసావా అయిపోయిందా చేయలేదు మ్యామ్ దీంట్లో ఏమంత కష్టం ఉంది 5 × 4 ఎంత 20 4 × 4 ఎంత 16 12 × 9 ఎంత 9 × 12 ఎంత 9 × 12 ఎంత 108 సో అన్నిటిని యాడ్ చేయి 20 + 16 + 108 144 వస్తుంది ఓకే ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇలా చూడాలన్నమాట ఏది మధ్యలో సెల్యులోజ్ హెమీ సెల్యులోజ్ పెక్టిన్ అని ఇస్తే అవి అసలు డైజెస్ట్ అవ్వవు మన బాడీలో సో కాబట్టి ఏ క్యాలరీస్ రావు నెక్స్ట్ విచ్ ఎంజైమ్స్ ఆర్ లైక్లీ టు యాక్ట్ ఆన్ ద బేక్డ్ పొటాటోస్ ఈటెన్ బై ద మ్యాన్ సో స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ అండ్ మే గో డౌన్ ఇట్ సెల్ఫ్ టు ఎలిమెంటరీ కెనాల్ మనం మామూలుగా పొటాటోలో ఏముంటదంటే స్టార్చ్ ఉంటుంది స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ ఎక్కడ డైజెస్ట్ అవుతాయి ఫస్ట్ సెలైవరీ అమైలేస్ లో డైజెస్ట్ అవుతాయి అంటే టైలిన్ ఎంజైమ్ ఉంది కదా ఫస్ట్ నోట్ లోనే ఫస్ట్ డైజెషన్ జరుగుతుంది సో వీళ్ళు సీక్వెన్స్ అడిగారు సో సీక్వెన్స్ లో ఇక్కడ ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఫస్ట్ ఉంది సో ఇది తప్పు డైసాకరైడ్ లైక్ మాల్టేస్ ఇది సర్కస్ ఎంట్రికస్ రిలీజ్ చేస్తుంది సో ఇది కూడా తప్పే సో ప్యాంక్రియాటిక్ సెలైవరీ అమైలేస్ pancreatic amylase dan tarvata disaccharides so option c okay na first saliva digest chestundi tarvata stomach lo kelle sariki stomach lo protein digestion e main so stomach lo digest avvalu so dan tarvata pancreas digest chestundi pancreas digest chesaka circumcentricus digest chestundi so idi option so is for some reason our globulate cell is non functional mana globulate cells function cheyatledu ante manaki mucus produce avvatledu an artham సో దాని వల్ల ఏం జరుగుద్ది సో మీకు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏం జరుగుద్ది ఆప్షన్ 4 స్మూత్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ డౌన్ ద ఇంటెస్టైన్ ఆ మ్యూకస్ వల్లే మన ఫుడ్ స్మూత్ గా కిందకి వెళ్తుంటది సో ఆ స్మూత్ మూమెంట్ అనేది జరగదు
Next, if for some reason the parietal cells of the gut, so parietal cells like the oxyntic cells ante HCl ni produce chese cells sariga pancheyaledu, so dani valla em jaragutti asal pancreatic enzymes ee option e tappu, pancreas ki parietal cells ki sambandhame ledu. Option 4. pH of, ikkada ok sari explain chestanu. pH of the stomach will fall abruptly. Already ante HCl produce chese dani valle pH padipoddi, inka HCl produce cheyakapothe pH perugutti gaani padadu, so sepsin will be effective. Idu asal kaadu, proteins will not be adequately hydrolyzed by pepsin. Ante maniki pepsinogen activate avvali ante HCl kavali, so aa HCl sarikka produce avakapothe pepsinogen activate avvadu. So option D. Which one of the following pairs of food components in humans reaches the stomach totally undigested? Asal digest avakunda stomach lo kochede enti, asal digest avadu stomach lo koche daaka. Option ఎందుకంటే స్టార్చ్ సో స్టార్చ్ మౌత్ లోనే డైజెస్ట్ అవుతుంది, సో స్టమక్ లో అన్డైజెస్టెడ్ గా రాదు కదా. మిగిలిన ఆప్షన్ ఇదే, ఫ్యాట్ సెల్యులోజ్, ఈ రెండు అసలు డైజెస్ట్ అవ్వకుండానే వచ్చేస్తుంది. ఇంకా స్టమక్ లోకి వచ్చాక గ్యాస్ట్రిక్ లైపేస్ ద్వారా కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ డైజెస్ట్ అవుతుంది. ఓకే రైట్. 45. Which one of the following is correct matching of the site of action of the given substrate and enzyme and its end product? So region idi, idi da akkada unde products, so dantlo enzyme plus reaction ela maarutade. Small intestine chuddam, so small intestine la asal pepsin untunda undadu, so idu tappu option. So stomach, fats, measles, అసలు మీసిల్స్ స్టమక్ లో ఫామ్ అవ్వనే అవ్వవు, సో ఇది తప్పు. సో నెక్స్ట్ ఆప్షన్ సి, డియోడినమ్, ట్రైగ్లిసరైడ్స్, ట్రిప్సిన్. అసలు ట్రిప్సిన్ ట్రైగ్లిసరైడ్స్ మీద ఎందుకు యాక్ట్ చేస్తుంది? ట్రిప్సిన్ ప్రోటీన్స్ మీద యాక్ట్ చేస్తుంది, ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, సో ఇది తప్పు. స్మాల్ ఇంటెస్టైన్, స్టార్చ్, ఆల్ఫా అమైలేస్, డైసాక్రైడ్. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. స్మాల్ ఇంటెస్టైన్ లో స్టార్చ్ డైజెస్ట్ అవుతుంది, డైసాక్రైడ్ మాల్టేస్ అనే ఎంజైమ్ స్మాల్ ఇంటెస్టైన్ లోనే ఉంటుంది. సో ఆప్షన్ డి. సో వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ద సెక్రీషన్ ఆఫ్ పెరైటల్ సెల్స్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఈస్ బ్లాక్ విత్ అన్ ఇన్హిబిటర్? అంటే పెరైటల్ సెల్స్ లేదా చీఫ్ సెల్స్, సారీ పెరైటల్ సెల్స్ లేదా ఆక్సెంటిక్ సెల్స్, సో వీటి సెక్రీషన్ ని బ్లాక్ చేసేసాం, సో హెచ్సిఎల్ ఇప్పుడు ప్రొడ్యూస్ అవ్వలేదు, సో ఏం జరగద్ది. ఇప్పటిదాకా మీకు హెచ్సిఎల్ గురించి అర్థమైతే ఇది ఇది ఆన్సర్ చేయండి. Option 1. In the absence of HCl secretion, inactive pepsinogen is not converted into active enzyme pepsin. Right. Very good. HCl produce avakapothe pepsinogen activate avadu. Okay. Next. Hydrolytic enzymes which acts on low pH are called. A enzymes takku pH lo act chestu. Takku pH ante acidic. Acidic pH. Option A. Proteases. Pepsinogen ఏంటి? Proteases ఏ కదా, ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ ఏ కదా, ప్రోటియోసిస్. రైట్. నెక్స్ట్, ద మ్యామల్స్ మిల్క్ ఇస్ డైజెస్టెడ్ బై ద యాక్షన్ ఆఫ్. వెరీ గుడ్. ఏ పర్సన్ హూ ఈస్ ఈటింగ్ బాయిల్డ్ పొటాటో హిస్ ఫుడ్ కంటైన్స్ ద కంపోనెంట్, అతని ఫుడ్ లో ఏముంటది ఎక్కువ? బాయిల్డ్ పొటాటో తింటే అతని ఫుడ్ లో ఎక్కువ ఏముంటది? ఆప్షన్ 2. వెరీ గుడ్. స్టార్చ్, విచ్ ఇస్ డైజెస్టెడ్, స్టార్చ్ ఏ ఉంటది మనం తినే రైస్ లోను పొటాటోలోను. అందుకే దుంప, యాక్చువల్గా షుగర్ ఉండే వాళ్ళు దుంప కూరలు ఎక్కువ తినద్దు అంటారు, ఎందుకు అంటే దుంపల్లో ఎక్కువ స్టార్చ్ ఏ ఉంటుంది కాబట్టి. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్, దానివల్ల వాళ్ళ షుగర్ పెరుగుతుంది కాబట్టి. ఇఫ్ ప్యాంక్రియాస్ రిమూవ్ ద కాంపౌండ్ విచ్ రిమైన్ అన్డైజెస్టెడ్, అసలు ప్యాంక్రియాస్ తీసేసాం, సో ఏది అసలు డైజెస్ట్ అవ్వదు? ఆల్ ఆఫ్ ద, ఏది డైజెస్ట్ అవ్వదు, ఎందుకంటే ప్యాంక్రియాస్ లో అన్ని ఉంటాయి కాబట్టి. విచ్ ఇస్ కామన్ అమాంగ్ అమైలేస్, రెనిన్ అండ్ ట్రిప్సిన్? అమైలేస్, రెనిన్, ట్రిప్సిన్, దీంట్లో కామన్ థింగ్ ఏంటి?
అమైలేస్, రెనిన్, ట్రిప్సిన్. ఇవన్నీ అయితే స్టమక్ లో ప్రొడ్యూస్ అవ్వదు, ఇవన్నీ లోవర్ పిహెచ్ లో అసలు యాక్ట్ అవ్వదు. సో ఇవన్నీ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అయితే కాదు. అమైలేస్ అయితే కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేస్తుంది, రెనిన్ మిల్క్ ని డైజెస్ట్ చేస్తుంది, ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్ మీద యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఇవన్నీ ఎంజైమ్స్, ఇవన్నీ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్స్ నుంచి తయారైనవే. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ప్రోటీన్స్, కామన్ థింగ్ అదే దాంట్లో. చూస్ ద కరెక్ట్ ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్, దీంట్లో కరెక్ట్ అయింది ఒకటి చెప్పండి. ఎంజైమ్ దాని సబ్స్ట్రేట్ ఇచ్చాడు ఇక్కడ. ఫాస్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 కాదు. మాల్టోస్ లాక్టోజా? మాల్టేస్ మాల్టోస్ అంతే. ఆప్షన్ 3 మ్యామ్. ఆప్షన్ 3. ఆప్షన్ 3 రెనిన్, కెసిన్. మిల్క్ లో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ మీద యాక్ట్ చేస్తుంది రెనిన్. ఓకే రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అమాంగ్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎంట్రోగ్యాస్ట్రోన్? ఎంట్రోగ్యాస్ట్రోన్ ఫంక్షన్ ఏంటి? సో అసలు ఎంట్రోగ్యాస్ట్రోన్ వచ్చి డియోడినమ్ రిలీజ్ చేసే హార్మోన్ అనమాట. సో దీనివల్ల ఏం జరగద్దు అంటే మనకి స్టమక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని, ఆప్షన్ ఏ మ్యామ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని తగ్గించేస్తుంది. అంటే ఇంకా క్రైమ్ ఇంటెస్టైన్ కి వచ్చేసింది కదా, ఇంకా అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ తగ్గించేయాలి. సో దాన్ని తగ్గించేది ఎంట్రోగ్యాస్ట్రోన్. Which one of the following is correct pairing site for action substrate of renin? ఎక్కడ రెనిన్ యాక్ట్ చేస్తుంది, దేని మీద యాక్ట్ చేస్తుంది? ఏది ఏ ఆప్షన్ కార్తిక్? ఆప్షన్ 3 మ్యామ్. సారీ ఆప్షన్ 3 స్టమక్ కెసిన్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ డైజెషన్ అక్కర్స్ ఇన్, ఎక్కువగా ఫ్యాట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కువగా ఫ్యాట్ డైజెషన్ ఎక్కడైతే బైల్ ఎక్కువ రిలీజ్ అవుతుందో అక్కడ ఎక్కువ ఫ్యాట్ డైజెషన్ జరుగుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఆప్షన్ 3. ఆప్షన్ 3 డియోడినమ్. వెరీ గుడ్. Secretion of gastric juice is stopped by secretion of gastric juice. Option 4, enterogastrone. Okay. So, where is the protein digestion is accomplished? Protein digestion ekkada complete ayipothu inga. Accomplished ante complete ayipodu. Option 4. No. Protein digestion final ga manaki ileum lo end ayipothadu. Okay. స్టార్ట్ అయ్యేదేమో స్టమక్ లో, కంప్లీట్ అయ్యేదేమో ఇలియం లో. ఇది కూడా చాలా పాపులర్ క్వశ్చన్. ఇది ఎక్కడ కంప్లీట్ అయిపోతుంది ప్రోటీన్? ఇలియం లో కంప్లీట్ అయిపోతుంది. ఇన్ మ్యాన్ ద జైమోజన్ లేదా చీఫ్ సెల్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్, ఎక్కడ దొరుకుతుంది జైమోజన్ లేదా చీఫ్ సెల్స్? జైమోజన్ లేదా చీఫ్ సెల్స్ ఎక్కడ దొరుకుతాయంటే, సో చీఫ్ సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? పెప్సినోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సెల్స్ వచ్చి మనకి ఫండస్, అంటే ఇప్పుడు స్టమక్ కి ఇలా కర్వేచర్ ఉంటుంది కదా, ఆ కర్వేచర్ ని ఫండస్ అంటాం. ఆ ఫండస్ పార్ట్ లో దొరుకుద్ది అన్నమాట ఈ ఎక్కువ సెల్స్, చీఫ్ సెల్స్. ఓకే, ఫండస్ పార్ట్ ఆఫ్ స్టమక్. సో ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ ఈస్ క్యారీడ్ బై ఆప్షన్ బి. వెరీ గుడ్. ఆప్షన్ బి బైల్ సాల్ట్స్. ఎమల్సిఫికేషన్ అంటే ఏం లేదు, పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్ ని చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ చేయడాన్ని ఎమల్సిఫికేషన్ అంటాం. సో బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఏం చేయవు. బైల్ పిగ్మెంట్స్ ఏంటంటే బిలిరూ కలర్ యాడ్ చేస్తాయి అంతే. సో రిలీజ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇస్ స్టిమ్యులేటెడ్ బై రిలీజ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్. ఆప్షన్ 2. ఆప్షన్ 2, ఆప్షన్ 4 రెండు కరెక్ట్. కోలిసిస్టోకైనిన్, సెక్రెటిన్ రెండు కరెక్ట్. Okay, next. Match the given column 1 and column 2. Okay, renin, milk proteins. So, A వచ్చి 3. Okay, సరే మీరే చెప్పండి, మీరు ఒక ట్రై చేయండి, చూసి చెప్పండి. రెనిన్ మిల్క్ ప్రోటీన్, ఎంట్రోకైనేస్ మ్యామ్. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కాదమ్మా. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఫస్ట్, ఫస్ట్ ఒక ఆప్షన్ డియా, డి రైట్. సి చూడు, ఆక్సెంటిక్ సెల్స్. ఆక్సెంటిక్ సెల్స్ కి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి ఏమన్నా సంబంధం ఉందా?
ఆక్సెంటిక్ సెల్స్ కి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి సంబంధమే లేదు అసలు. ఆక్సెంటిక్ సెల్స్ విటమిన్ బి కొల్. సో మనకి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఉంది కదా, గుర్తుందా? స్టమక్ లో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ రిలీజ్ అవుతుంది. ఆ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ దేనికి అంటే వైటమిన్ బి 12 అబ్జార్ప్షన్ కి. సో దాన్ని రిలీజ్ చేసేది ఆక్సెంటిక్ సెల్స్ కాబట్టి విటమిన్ బి. ఎఫ్ ఆర్ ఎఫ్ ఫ్రక్టోస్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా జ్యోతి, ఎఫ్ ఆర్ ఎఫ్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ డి. రైట్, ఫ్రక్టోస్ ఈస్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ త్రూ మ్యూకోసల్ సెల్స్ ఆఫ్ ఇంటెస్టైన్ బై అ ప్రాసెస్ కాల్డ్ 62. ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, వెరీ గుడ్. ఫ్రక్టోస్ ఇంకా అమినో ఆసిడ్స్ కూడా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఓకే, నెక్స్ట్ కాలమ్ 1 కాలమ్ 2 డైజెస్టెడ్ ప్రోడక్ట్స్ వాటి యొక్క అబ్సార్ప్షన్ దీన్ని మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ మీరు మ్యాచింగ్ రాయండి, అప్పుడు మనం ఆప్షన్ చూద్దాం. మ్యాచ్ చేయాలి, ఇది కరెక్ట్ మ్యాచ్. ఓకే, దీంట్లో ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేస్తున్నారు, మీకు కొన్ని తప్పున్నాయంట, దీంట్లో ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేస్తున్నారు అని అడిగారు. ఆప్షన్ ఎందుకు అంటే ఇక్కడే చెప్తాను. సో యూజువల్ గా ఇక్కడ ఇక్కడ అసలు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు మీరు, ఫ్రక్టోజ్ అండ్ సోడియం. సో ఫ్రక్టోజ్ అనగానే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ రావాలి, ఇక్కడ ప్యాసివ్ అని ఇచ్చాడు, సో ఇది తప్పు. ఓకే, సో నెక్స్ట్ గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. సో గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ డియోడినం కాదు, జెజ్జునం దగ్గర మనకి అబ్జార్బ్ అవుతుంది. సో మనం చూసాం కదా అక్కడే మనకి లాక్టియల్స్ ఎక్కువ ఉంటాయి, సో ఇది తప్పే. కొలెస్ట్రాల్ అండ్ మాల్టోస్, కొలెస్ట్రాల్ అండ్ మాల్టోస్ అసలు లార్జ్ ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ అవ్వనే అవ్వవు, ఇలియం లోనే అబ్జార్బ్ అవుతాయి, సో ఇది తప్పే. నెక్స్ట్ ఓకే, క్యారియర్ లైక్ సోడియం ఫెసిలిటేట్ ద అబ్జార్ప్షన్ ఆఫ్. సోడియం తో పాటు ఒకేసారి డ్రాగ్ చేసి అలా తీసుకెళ్లిపోద్ది ఆ సబ్స్టెన్సెస్ ని. సో అవేంటి? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకెళ్తుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఆప్షన్ 3. నో, ఆప్షన్ 1 అమినో ఆసిడ్స్ అండ్ గ్లూకోజ్ అండ్ సోడియం, ఇవి మూడు కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లోనే వెళ్తాయి. అన్ని అమినో ఆసిడ్స్ అలా, కొన్ని అమినో ఆసిడ్స్, కొన్ని అమినో ఆసిడ్స్ గ్లూకోజ్ సోడియం, ఈ మూడు కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్, ఎన్ యంగ్ ఇన్ఫాంట్ మే బి ఫీడింగ్ ఎంటైర్లీ ఆన్ ద మదర్ మిల్క్, మొత్తం వాళ్ళ తల్లిపాల మీద డిపెండ్ అయ్యాడు, విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్ బట్ స్టూల్స్ ఆర్ ఎలోయిష్ ఇన్ కలర్, దానికి రీజన్ ఏంటి? ఆప్షన్ ఏ, మ్యామ్, బైల్ పిగ్మెంట్స్, బైల్ పిగ్మెంట్స్ వల్ల ఎలోయిష్ గా వస్తుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ హ్యూమన్స్, ట్రూ స్టేట్మెంట్ ఏంటో చెప్పాలి. ఈజీ అయింది మీరు చెప్పే. సరే, ఆప్షన్ సి అనుకుంటా. ఆప్షన్ సి, 60% ఆఫ్ ద స్టార్చ్ మౌత్ లో డైజెస్ట్ అయ్యేది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టార్చ్? 30%. సో ఇది ఆప్షన్ తప్పు, మిగతా 60% ఇంటెస్టైన్ లో డైజెస్ట్ అవుతుంది. ఓకే, ఇది తప్పు, 30% మాత్రమే డైజెస్ట్ అవుతుంది మౌత్ లో. ఆక్సెంటిక్ సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? హెచ్సిఎల్ ని, పెప్సినోజన్ ని కాదు కదా. సో ఆప్షన్ ఇది, ఈ ఆప్షన్ కూడా తప్పే. కైలోమైక్రాన్స్ ని బ్లడ్ క్యాపిలరీస్ తీసుకెళ్తుందా? కైలోమైక్రాన్స్ ని లింఫాటిక్స్ తీసుకెళ్తాయి, దాన్ని లాక్టియల్స్ అని పిలుస్తాం. సో ఇది తప్పే. సో ఆప్షన్ 1.
ఓకే యాక్చువల్గా ఇక్కడ గ్లూకోజ్ అని రావాలి కానీ పొరపాటున ఫ్రక్టోజ్ అని ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుడ్ అబ్జార్ప్షన్ హ్యావ్ ఆన్ దే సర్ఫేస్ ఆప్షన్ 2 వెరీ గుడ్ మైక్రోవిల్లై మైక్రోవిల్లై వల్లే మనకి సర్ఫేస్ ఏరియా పెరుగుద్ది సో అప్పుడు ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుద్ది నెక్స్ట్ ప్రొలాంగ్ ఫాస్టింగ్ ఇన్ విచ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఆర్గానిక్ ఫుడ్ యూస్డ్ బై అవర్ బాడీ మనం అన్నం తినట్లేదు ఒక వన్ డే వరకు ఫుడ్ తినడం స్టాప్ చేసాం అప్పుడు ఫస్ట్ మన బాడీ ఏం ఉపయోగించుకుంటుంది తర్వాత ఏం ఉపయోగించుకుంటుంది తర్వాత ఏం ఉపయోగించుకుంటుంది ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ని తర్వాత ఫ్యాట్స్ ని లాస్ట్ గా ప్రోటీన్స్ సో యూజువల్ గా ఎవరైనా డైట్ చేస్తే ఫస్ట్ తగ్గిపోరు అనమాట ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళు తగ్గిపోవడం తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అంతా వాడేస్తుంది తర్వాత ఫ్యాట్ ని వాడుతుంది లాస్ట్ లో ప్రోటీన్స్ సో అప్పుడు వాళ్ళ మజిల్ బల్క్ కూడా తగ్గిపోతుంది సో అదే రీజన్ యాంగ్జైటీ అండ్ ఈటింగ్ స్పైసీ ఫుడ్ టుగెదర్ ఇన్ అన్ అదర్వైజ్ నార్మల్ హ్యూమన్ మే లీడ్ టు సో దానివల్ల ఏం జరగదు స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఆప్షన్ ఏ ఇండైజెషన్ వెరీ గుడ్ జాండిస్ ఈస్ అ డిజార్డర్ ఆఫ్ ఏ సిస్టమ్ యొక్క డిజార్డర్ జాండిస్ ఆప్షన్ సి ఆప్షన్ 2 నో ఆప్షన్ సి సారీ డైజెస్టివ్ లివర్ డైజెస్టివ్ సిస్టమ్ కిందకే కదా వస్తుంది ఓకే వెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ రీప్లేస్డ్ బై లెస్ రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్ ప్రోటీన్ అండ్ క్యాలరీస్ ద ఇన్ఫాంట్ బిలో 1 ఇయర్ స్క్వాష్ యొక్క మెరాస్మస్ మెరాస్మస్ వాట్ బి అనుకుంటున్నా ఆప్షన్ డి మెరాస్మస్ 1 ఇయర్ కంటే తక్కువ ఉండే వాళ్ళకి ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే మెరాస్మస్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటే క్వాషియోకర్ కే ఫర్ కిడ్ అని గుర్తుపెట్టుకోండి కిడ్స్ కి క్వాషియోకర్ వస్తుంది ఇన్ఫాంట్స్ కి మెరాస్మస్ వస్తుంది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండ్ ఇట్స్ రిలేటెడ్ డెఫిషియన్సీ ఇందులో ఈ నాలుగిట్లో ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ దాని డెఫిషియన్సీ కరెక్ట్ గా ఏది ఇచ్చారు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ దాని డెఫిషియన్సీ ఆప్షన్ డి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ రెటినాల్ రెటినాల్ అంటే వైటమిన్ ఏ దాని వల్ల వచ్చేది జెరాప్టాల్మియా లేదా నైట్ బ్లైండ్నెస్ ఇది మిథైల్ కోబాల్మిన్ వైటమిన్ బి 12 వల్ల పెరినీషియస్ అనీమియా వస్తుంది కానీ బెరీ బెరీ కాదు బెరీ బెరీ వచ్చేది వచ్చి వైటమిన్ బి 1 థైమిన్ వల్ల వస్తుంది సో క్యాల్సిఫెరాల్ అంటే వైటమిన్ డి రికెట్స్ ఆస్టియోమలేషియా రావాలి కానీ పెలాగ్రా కాదు పెలాగ్రా వచ్చి వైటమిన్ బి 3 నియాసిన్ వల్ల వస్తుంది ఆస్కార్బిక్ యాసిడ్ సో వైటమిన్ సి స్కర్వి ఇది కరెక్టే కానీ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాదు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ ఎ పర్సన్ సస్పెక్టెడ్ హ్యావింగ్ అనీమియా ఒక పర్సన్ కి బ్లడ్ ఎగ్జామినేషన్ చేస్తే అతనికి అనీమియా ఉందని తేలింది ఇమ్మెచ్యూర్ న్యూక్లియేటెడ్ ఎరిథ్రోసైట్స్ వితౌట్ హిమోగ్లోబిన్ లేదు ఆర్బిసి ఇమ్మెచ్యూర్ గా ఉంది సప్లిమెంటేషన్ ఇన్ హిస్ డైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైక్లీ టు ఎలివేట్ హిస్ సిమ్టమ్స్ సో దేన్ని ఇస్తే అతని సిమ్టమ్స్ ని తగ్గించవచ్చు ఏ కాంపౌండ్స్ ఇవ్వాలి ఆప్షన్ 3 వెరీ గుడ్ ఫోలిక్ యాసిడ్ అండ్ మిథైల్ కోబాలమిన్ ఈ రెండు ఇస్తే యాక్చువల్ గా ఆర్బిసి మెచ్యూర్ అవ్వడానికి మనకి వైటమిన్ బి 12 కావాలి అదే హిమోగ్లోబిన్ సింథసిస్ కి ఫోలిక్ యాసిడ్ కావాలి సో రెండు కావాలి ఏ పేషెంట్ ఇస్ జనరల్లీ అడ్వైజ్ టు టేక్ స్పెషల్లీ కన్స్యూమ్ మోర్ మీట్ లెంటిల్స్ మిల్క్ ఎగ్ సో దేని ఏం వస్తే తినమంటాం ఇది ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ మీట్ కానీ రికెట్స్ కాల్షియం వేసుకోవాలి దానికి రికెట్స్ వస్తే స్కర్వీ వస్తే వైటమిన్ సి వేసుకోవాలి అనీమియా వస్తే వైటమిన్ బి 12 ఐరన్ క్వాషియోకర్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ కదా అది నెక్స్ట్ 75 Which group of the 3 of the following statements contains all the 3 correct statements? Which one of the group of 3 of the following statements? So, ee 5 statements lo 3 correct. Ee 5 statements lo
మూడు కరెక్ట్. ఓకే నేను చెప్తాను, ఈ క్రిప్లింగ్ డిసీజ్ ప్రివలెన్స్ అమాంగ్ ద నేటివ్ అమెరికన్స్, ఇది తప్పనమాట, సబ్ సహారన్ ఆఫ్రికాలో అలాంటి డిసీజ్ ఏం లేవు. సో ఏ డెఫిషియన్సీ డిసీజ్ కాస్డ్ బై ద ల్యాక్ ఆఫ్ టైమ్ ఇన్ న్యూట్రిషనల్ డిజార్డర్ ఇన్ ఇన్ఫాన్స్ అండ్ యంగ్ చిల్డ్రన్ ఇన్ ద డైసిస్ పర్సిస్టెంట్లీ న్యూట్రిషనల్ డిజార్డర్ ఇన్ ఇన్ఫాన్స్ అండ్ యంగ్ చిల్డ్రన్ వెన్ ఎ డైట్ ఈస్ పర్సిస్టెంట్లీ డిఫిషియన్సీ ఇన్ ఎసెన్షియల్ ప్రోటీన్. ఓకే సో సారీ, బెరీ బెరీ గురించి ఇచ్చాడు కాబట్టి వైటమిన్ బి వన్ వల్ల బెరీ బెరీ వస్తుంది, ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ కాదు, ఇది వైటమిన్ డెఫిషియన్సీ. సో ఇది తప్పు. So, occurs in countries where the staple food rice. Rice ante ekku carbohydrates teeskuntunnaru ani artham, ante vaalliki proteins andatledu. So, kabatti 4-2-4. Next. The symptoms: neuritis, paralysis, muscle wasting, edema, mental deterioration, finally heart failure. Ivanni kuda protein energy malnutrition, beriberi yokka symptoms anamata ivanni. Paralysis, muscle wasting, progressive edema, mental deterioration, ivanni kuda. So 1 3 and 5 sorry sir 2 4 and 5, so option A. Next, vitamin B12 ki rich source ento cheppandi. Option A. Vegetarians lo aithe dorukutundi. So goat liver and spirulina. Spirulina ante algae. సో ఆల్గేలోను గోట్ లివర్ లోను ఎక్కువ ఉంటుంది. స్పైరులీనా వచ్చి స్పేస్ ఫుడ్ గా అందుకే వాడతారు, వైటమిన్ బి12 ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు, ఏదో ఒక పేరు ఒకటి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు, ఏంటంటే ఆప్షన్ సి. ఆప్షన్ 3 మ్యామ్. విటమిన్ బి1 బెరీ బెరీ కరెక్ట్ గా, విటమిన్ కె మ్యామ్ బెరీ బెరీ. విటమిన్ కె ఇదిగా జ్యోతి, విటమిన్ కె క్లాటింగ్ డిజార్డర్ కదా, విటమిన్ బి1 బెరీ బెరీ కరెక్ట్ కదా, నాట్ కరెక్ట్ అడిగాడు కార్తిక్. నేను చెప్పు దీని ఆన్సర్ ఏంటి. ఓ సారీ మ్యామ్, ఏ క్వశ్చన్ మ్యామ్ ఇది? 77. ఆప్షన్ 4. ఆప్షన్ 4, విటమిన్ బి3 కి పెలాగ్రా రావాలి, విటమిన్ బి2 అని ఇచ్చాడు అక్కడ. ఓకే నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఇది చెప్పండి. ఇక్కడ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క అడుగుతాను. కార్తిక్ నువ్వు చెప్పు 78 కి, ది లాస్ట్ పేజ్ ఏదో ఒకటి కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు అక్కడ. యాక్చువల్ గా దీంట్లో రెండు ఆప్షన్స్ తప్పున్నాయి, ఒకటి కూడా కాదు రెండున్నాయి. కార్తిక్ ఫాస్ట్. సో విటమిన్ సి స్కర్వి కరెక్టే. హలో వినిపిస్తుందా? వినిపిస్తుందా? విటమిన్ బి2 పెలాగ్రా ఇది తప్పు, విటమిన్ బి3కి పెలాగ్రా వస్తుంది. విటమిన్ బి12 పెరినీషియస్ అనిమియా ఇది కరెక్టే. విటమిన్ బి6 బెరిబెరి, విటమిన్ బి1కి బెరిబెరి వస్తుంది. సో రెండు ఆప్షన్స్ తప్పించాడు అక్కడ. స్టూల్స్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ వైటిష్ గ్రే ఇన్ కలర్. సో ఏ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల అతనికి స్టూల్స్ వైటిష్ గ్రే కలర్ లో వచ్చాయి అంటే లివర్. లివర్ వచ్చి బైల్ పిగ్మెంట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి, చెయ్యట్లేదు కాబట్టి స్టూల్స్ గ్రే కలర్ లో ఉన్నాయి. నెక్స్ట్, కంటిన్యూస్ బ్లీడింగ్, ఒక పర్సన్ కి కట్ అయింది కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతూనే ఉంది, వాళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందని అర్థం. హర్షిత్ అని చెప్పు. ఏ డెఫిషియన్సీ ఉందని, కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు. విటమిన్ కే ఫర్ క్లాటింగ్. ఓకే నెక్స్ట్, సో నెక్స్ట్ 81 జ్యోతి మీరు చెప్పు కరెక్ట్ గా ఏది మ్యాచ్ అయ్యింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, క్రాస్ చెక్ చేసుకుంటా చూడండి, నాట్ కరెక్టా కరెక్ట్ అని, కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆప్షన్ ఏ.
విటమిన్ ఈ టోకోఫెరాల్ కరెక్ట్ విటమిన్ డికి పేరు వచ్చి క్యాల్సిఫెరాల్ విటమిన్ బికి వచ్చి బి కాంప్లెక్స్ చాలా పేర్లు ఉంటాయి విటమిన్ బి వన్ కి థైమిన్ విటమిన్ ఏకి రెటినాల్ విచ్ ఫుడ్ షుడ్ బి ఈటెన్ డ్యూరింగ్ ద డెఫిషియన్సీ ఆఫ్ రొడాప్సిన్ ఇన్ ఐ ఏ తినాలి ఎక్కువ మామూలుగా కంట్లో ఇబ్బంది అంటే ఏంటి ఏం పెడతారు మన అమ్మ వాళ్ళు ఎక్కువ ఆప్షన్ ఏ క్యారెట్ క్యారెట్ అండ్ రైప్ అండ్ పపాయో కెరోటిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీస్ డు ఫోలిక్ యాసిడ్ అండ్ పాంటోథియిక్ యాసిడ్ బిలాంగ్స్ టు ఈ రెండు ఏ ఫ్యామిలీకి చెందినవి 83 ఏ ఫ్యామిలీకి చెందినవి బి విటమిన్ బి విటమిన్ బి కాంప్లెక్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మిస్ మ్యాచ్డ్ తప్పుగా ఉందన్నమాట విటమిన్ ఏ జెరాప్తోన్మియా ఇది కరెక్ట్ సారీ కరెక్టే విటమిన్ డి రికెట్స్ కరెక్టే విటమిన్ కే కి క్లాటింగ్ డిజార్డర్ అని రావాలి బెరీ బెరీ అని ఇచ్చాడు యాక్చువల్గా అక్కడ విటమిన్ బి వన్ అని ఉండాలి సో ఆప్షన్ సి తప్పు నెక్స్ట్ 85 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ ప్రోటీన్ డెఫిషియన్సీ డిసీజ్ ఇది చెప్పండి ప్రోటీన్ డెఫిషియన్సీ డిసీజ్ ఏది క్వాషియోకర్ వెరీ గుడ్ విటమిన్ సారీ పెలాగ్రా అనేది దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది 86 ఆప్షన్ ఏ నియాసిన్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా కొన్నే ఉన్నాయి హర్షిత నువ్వు చెప్పు హై కొలెస్ట్రాల్ పేషెంట్ ఆర్ అడ్వైజ్డ్ టు యూస్ ఏ తినమంటారు ఒక పేషెంట్ కి ఆప్షన్ ఏనా సారీ కాదు బటర్ అసలు తినకూడదు గ్రౌండ్నట్ ఆయిల్ మార్గరైన్ వెజిటబుల్ ఆయిల్స్ ఇవే తినమంటారు వాళ్ళు వెరీ గుడ్ ఇది కూడా నువ్వే చెప్పు హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ ఇస్ డ్యూ టు అంటే హెమరేజిక్ అంటే బ్లీడింగ్ అవుతా ఉంది ఆ బేబీకి ఆగకుండా సో దేని డెఫిషియన్సీ వల్ల వచ్చింది వెరీ గుడ్ నెక్స్ట్ కార్తిక్ నెక్స్ట్ రెండు నువ్వు చెప్పు విటమిన్ సి ఆర్ ఆస్కార్బిక్ యాసిడ్ ప్రివెంట్స్ 89 దేన్ని తగ్గిస్తుంది దేన్ని తగ్గిస్తుంది కార్తిక్ చెప్పు విటమిన్ సి డెఫిషియన్సీ ఏంటి సరే మీరు ఎవరైనా చెప్పండి స్కర్వీ అంతే దానికి ఇంత ఆలోచించాలా కాల్షియం డెఫిషియన్సీ ఇన్ ద బాడీ అకర్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దేని ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ సి కాదు విటమిన్ డి విటమిన్ డికి పేరే కాల్సిఫెరాల్ విటమిన్ డి ఉంటేనే మన బాడీలో కాల్షియం అబ్జార్బ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఎప్పుడైనా సరే యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏది అని అడిగితే గుర్తుపెట్టుకోండి విటమిన్ ఈ విటమిన్ ఈ వచ్చి యాంటీ స్టెరిలిటీ విటమిన్ అండ్ మన స్కిన్ కూడా గ్లో అవుతుందంటే దానికి కారణం విటమిన్ ఈనే నెక్స్ట్ ప్రొలాంగ్ డెఫిషియన్సీ ఆఫ్ నికోటినిక్ యాసిడ్ కాజెస్ అదే విటమిన్ బి3 నికోటినిక్ యాసిడ్ అంటే విటమిన్ బి3 విటమిన్ బి3 డెఫిషియన్సీ ఏంటి ఎల్లాగ్రా వెరీ గుడ్ నికోటినిక్ యాసిడ్ అన్నా నియాసిన్ అన్నా ఒకటే విటమిన్ బి3 అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై స్వాలన్ లిప్స్ థిక్ పిగ్మెంటెడ్ స్కిన్ అండ్ ఇరిటబిలిటీ ఇది దేని యొక్క స్వాలన్ లిప్స్ థిక్ పిగ్మెంటెడ్ స్కిన్ ఆఫ్ హ్యాండ్ అండ్ లెగ్స్ అండ్ ఇరిటబిలిటీ ఆప్షన్ ఆప్షన్ 3 మ్యామ్ వెరీ గుడ్ పెలాగ్రా మనకి మామూలుగా బెరీ బెరీ వస్తే నర్వ్ ఇరిటబిలిటీ ఉంటుంది ఓకేనా వాళ్ళల్లో నర్వ్ ఇరిటబిలిటీ ఉంటుంది తర్వాత క్వాషియోకర్ వస్తే సన్నబడిపోతారు పాట్ బెల్లీ వస్తుంది సో మజిల్ వేస్టింగ్ అవన్నీ ఉంటాయి వైట్ ప్రోటీన్ వల్ల వచ్చేది గాయిటర్ అంటే మనకి ఈ మెడ దగ్గర ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది అనమాట సో పెలాగ్రా వల్ల మనకి ఇలా వస్తుంది అనమాట ఇరిటబిలిటీ పెదాలు వాయడం దాని తర్వాత హ్యాండ్స్ లెగ్స్ నల్లబడిపోవడం ఇవన్నీ పెలాగ్రా డెఫిషియన్సీ వల్ల వస్తుంది
ఓకే రైట్ సో ఇది డైజెషన్ అండ్ అబ్జార్షన్ ఏమన్నా కొంచెం ఐడియా వచ్చిందా హర్షిత yes ma'am ఓకే ఈ రోజు ఒక్కసారి మీ దగ్గర ఏమన్నా డైజెస్ట్ అండ్ అబ్జార్ప్షన్ మీద క్వశ్చన్స్ ఉంటే ఈ రోజు కంప్లీట్ చేసేయండి మీరు ఒక 100 క్వశ్చన్స్ ఉంటే ఎన్ని ఆన్సర్ మీ దగ్గర ఈ క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఆన్సర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి ఈ రోజు మొత్తం కూడా డైజెస్ట్ అబ్జార్ప్షన్ అంతే కంప్లీట్ చేసేయాలి ఓకేనా ఓకే ఏం కార్తిక్ ఓకే మ్యామ్ చేసా మ్యామ్ రేపు ఈ రోజు ఇది వైండ్ అప్ చేసేయాలి అంతే మళ్ళీ ఇంక ముట్టుకోకూడదు రేపు చాప్టర్ పేరు కూడా చెప్తున్నా రేపు వచ్చి నెక్స్ట్ చాప్టర్ రెస్పిరేషన్ ఓకే బ్రీతింగ్ గురించి రేపు సో రేపు ఎంటైర్ గా ఆ చాప్టర్ మీదే ఉంటుంది మీరు మార్నింగ్ నుంచి ఏదన్నా చూసుకోవాలంటే చూసుకోండి మార్నింగే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రేపు క్లారిఫై అవుతుంది సో ఈ రోజు మాత్రం డైజెషన్ అబ్జర్ప్షన్ మళ్ళీ ఇంకా ఈ 38 డేస్ లో మళ్ళీ మీకు ఎగ్జామ్ కి ముందు రోజు తప్ప మళ్ళీ ఈ టాపిక్ ఎత్తకుండా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి మీకు వైటమిన్స్ గురించి చూసుకోండి దీంట్లో ఒక్కొక్క వైటమిన్ కి దాని పేరేంటి దాని డెఫిషియన్సీస్ ఏంటి ఓకే దాని తర్వాత ఒక్కొక్క ఆర్గాన్ లో ఏ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి మళ్ళీ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ కంప్లీట్ అవుతుంది సో ఐ హోప్ మీరు ఈ చాప్టర్ లో క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయగలరు సో రేపు బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ చూద్దాం ఓకేనా ఈరోజు క్వశ్చన్స్ చేసి డౌట్స్ ఉంటే నాకు పెట్టండి ఓకే సరే బాయ్ రేపు చూద్దాం రేపు 2:45 కే పంపిస్తాను మీరు 2:55 లోపల కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ ఏదైనా కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా 15 మినిట్స్ లో గ్రేస్ పీరియడ్ లో కవర్ అయిపోతుంది ఓకేనా రేపు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బై బై మ్యామ్